తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ పెద్రాసు సుబ్రహ్మణ్యం విలేకరుల సమావేశం నిర్వహించారు. పల్లె రఘునాథ్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుబ్రహ్మణ్యం పొట్టపరిధిలోని టీడీపీలో బలిజలకు సముచిత స్థానం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లె రఘునాథ్ రెడ్డి వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యారన్న పెద్రాసు సుబ్రహ్మణ్యం పల్లె సీనియర్ నాయకులకు సముచిత స్థానం కల్పించలేదన్న పెద్రాసు 40 సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేసిన ముఖ్య స్థానం కల్పించలేదన్న సుబ్రహ్మణ్యం పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్యంగా బలిజలకు ప్రముఖ స్థానం ఇవ్వటం లేదు అన్నారు. కాబట్టి నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారికి పత్రికాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా సార్, పల్లె గారి నుంచి తెలుగుదేశం పార్టీని పుట్టపర్తిలో కాపాడండి, లేకపోతే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అసలు ఉండదు, నాశనం అయిపోతుంది, అది గుర్తించుకోవాలని చెప్పి ఈ ప్రెస్ ద్వారా కోరుతాను. అనేది అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర జరిగిన తర్వాత చెప్తాను. చంద్రబాబు నాయుడు గారికి నన్ను పిలిస్తే పోయి మాట్లాడతాను, అంతవరకు మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఆయన ఒకవేళ రెస్పాన్స్ రాలేదు తప్పదు, మేము రాజకీయాల నుంచి పూర్తి తప్పుకోవడము లేకపోతే ఏదో చేసుకోవాల్సిన తప్పదు, మాట్లాడతాం. ఆయన పిలవనప్పుడు ఇంక మనం ఏం చేస్తాం, ఇంకా ఇంకా 40 ఏళ్ళు సంసారం చేసినాం, సైలెంట్ కావడము వేరే వాడము సరి జరుగుతుంది. విభేదాలు ఏం లేవు, వాస్తవంగా విభేదాలు లేవు, కానీ క్రియేట్ అవుతున్నాయి. ఎట్లంటే నేను యథార్థవాది, నేను ఎప్పుడు కూడా నా నోటి నుంచి అబద్ధం రాదు, ఎప్పుడు కూడా కాలంటే కనుక్కోండి. నేను ఒక ఎడ్యుకేషనిస్ట్, నేను టికెట్ వస్తే మీరు సపోర్ట్ చేస్తారా సార్? అదే చెప్తున్నా, ఆ నుంచి కాపాడండి అంతే. ఇప్పుడు నేను ఒక ఎడ్యుకేషనిస్ట్, విద్యావేత్తను, నేను దాదాపు 30 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్, ఆయన విద్యావేత్త కదా, విద్యావేత్తే, కానీ ఒక నిజం కూడా చెప్పడు. కారణం నేను ఎన్ని చెప్పాలో అన్ని చూపిస్తా, ఎన్ని దాంట్లో ఉన్నాయో ఆయన రసూలు అవన్నీ ప్రతి ఒక్కటి చూపిస్తాను. విద్యావేత్తే కాదంటలేదు, దాన్ని కాపాడుకునే దానికోసం ఇప్పుడు ఎప్పుడో నువ్వు కూడా అటు నుంచి స్టార్ట్ అయ్యి గురువు ఆయన అని చెప్తాను. నేను ఇప్పుడు చెప్తా, ఇప్పుడు నా లైఫ్ ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయింది, కాదంటలేదు నేనేమి. కానీ నాకైతే నేను అబద్ధాలు చెప్పను, కానీ ఆయన అన్ని అబద్ధాలు చెప్తాను. ఒకటి కూడా ఆయన నోటి నుంచి నిజం రాదు. ఒక ఇప్పుడు నేను చట్టపరం చేయాలి, ఇదే మాట్లాడినా. కాకపోతే అందరినీ ఇప్పుడు నిన్న ఒక ప్రెస్ మీట్, ఉదాహరణ నిన్న ప్రెస్ మీట్ జరిగింది, ఇప్పుడు లాస్ట్ బుధవారమే. ఆ రోజు ఎందుకు నేను ఈ విధంగా మాట్లాడకపోయినా అనేది ఒకటి అర్థం చేసుకుని, ఏం చేస్తాడు ఆయన పని జరుపుకునే దానికోసం ఎవరో నుంచి ఫోన్ చేపిస్తాడు, ఎవరో పడతాడు. మొన్న ఇద్దరు ముగ్గురు నుంచి కాలు పట్టుకున్నారు, నన్ను కాలు పట్టుకొని, మామ అన్న చిన్న ఆయన మాట్లాడద్దు, పార్టీ వ్యతిరేకంగా మాట్లాడద్దు, రఘునాథ్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడద్దు అంటే ఇంకా డిస్టర్బ్ అయిపోయినా రోజు మొత్తానికి అయిపోయి మాట్లాడలేదు. ఈరోజు 11 గంటలకు ప్రెస్ మీట్ అంటే 10 గంటలకు మీకు ఫోన్ చేస్తాను. రాజకీయం గజ్జి పోకుండా ఉండాల్సిందే, ఊరికే ఉండే మాత్రం ఉండదు. కాబట్టి ఏదో మా భవిష్యత్తు అంటే మా రోజు చెప్తాం, ఇంకో ప్రెస్ మీట్ పెడతాం, ఇంకోటి కాపాడ. ఎందుకంటే ఈరోజు అర్ధరైతు కాడ పోయి వైఎస్ఆర్ లీడర్లు విజయవాడలో గెలిచినారు, ఇక్కడ కాబట్టి ఖది టికెట్ అడిగినాడు, ఇట్లాంటివి జరిగినాయి అన్నీ ముందు దగ్గరలో బయటకు వస్తాయి. ఇవన్నీ ఎవరు ఎవరి ద్వారా ఎక్కడ గెలిచారు ఏమి అన్నీ కూడా బయటకు వస్తాయి, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. కాబట్టి పార్టీని ఈ నుంచి కాపాడండి, లేదంటే భవిష్యత్తులో మేము ఏదో ఇక చంద్రబాబు నాయుడు గారికి మా విన్నపం ఒకటి, ఇన్నిసార్లు మేము పోయిన వాళ్ళు కలిసాక మాకు ఏమాత్రం అపాయింట్మెంట్ దొరకదు, మేము రిక్వెస్ట్ చేసిన వాళ్ళు అపాయింట్మెంట్ దొరకదు. తర్వాత పార్టీ ఆఫీస్లో ఈయనన్నీ మేనేజ్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా, వచ్చే వాళ్ళందరినీ కూడా, ఎవరు అబ్జర్వర్లు వచ్చినా, మొన్న అయితే ఓ బ్యాచ్ కదిరిలో ఉంది, ఎవరు సర్వే బ్యాచ్ ఈయన అలాట్ చెప్తే అలాట్లు దిగారు. ఈయన చెప్పిన శాంపుల్స్ 15 మంది ప్రతి బూత్ నుంచి తీసుకుంటే ప్రతి బూత్లో ఆ 15 మంది పలానాది తప్ప ఎవరు గెలిచలేరని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత ఇంకా మాకు ఇన్ఛార్జ్ ఉన్నాడు అబ్జర్వర్ 2 జిల్లాలకు బీటీ నాయుడు, ఆయన కూడా వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా, ఈయన ఎట్లా చెప్తే అట్లా సర్వే రిపోర్ట్లు. సర్వే రిపోర్ట్లన్నీ మేనేజ్ చేసి అన్నీ నీకు అనుకూలంగా రాపించుకొని మిగతా నాయకులంతా కూడా ఇంకా ఏమంటారు అసలు. కాబట్టి ఇంకా ఆయన అట్లే ఉంటే మాత్రం పార్టీ ఇంకా నాశనం అవుతుంది, కార్యకర్తలు నాశనం అయిపోయినారు. ఈయన ఎలక్షన్లో వచ్చిందంటే వాళ్ళు రావట్లే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సెకండ్ స్థాయి నాయకులు లేకపోతే కార్యకర్తలను మాట్లాడదామనేది అనుకోలే. ఊర్లేసి పార్టీ కోసం నాశనమైపోయిన వాళ్ళందరినీ కూడా వదిలేసి సర్వే రిపోర్ట్ మీద ఆధారపడితే ఇంకా అట్లే ఉంటుంది. మేము 2019 ఎలక్షన్లో కూడా గగ్గోలు పెట్టినాం, సార్ వద్దు 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 అని అన్నా కూడా ఆయనకే ఇచ్చారు. ఎట్లొచ్చిందంటే సర్వే రిపోర్ట్లు, సర్వే రిపోర్ట్లు ఎట్లా సార్ మేనేజ్ మేనేజ్ చేస్తే ఇంకా ఏం తప్పితే ఎవరు మగోడు ఎవరు లేడు ఇంకా కాన్స్టిట్యున్సీలో అని చెప్పి రిపోర్ట్లు పోతాయి. కాబట్టి ఇంకా మిగతా నాయకులంతా మురుగున పడుతున్నారు. ఈయనేమో ఈయన ఆటలేను సాగుతుంది. ఇంకా కియా ఫ్యాక్టరీ దగ్గర 250 ఎకరాలు కొన్నారు, ఎవరు ఉండేది
బీజేపీ నాయకుడు ఆయన, వైఎస్ఆర్ లీడర్ ఆయన. ఆ వైఎస్ఆర్ లీడర్ నేను మోసం చేసేదో సొంతంగా అది రిజిస్ట్రేషన్లో ఇటు చేసుకున్నాడని చెప్పి పంచాయతీకి కేతిరెడ్డి బ్రదర్స్ దగ్గరికి ఈయన రాయబారాలు. తర్వాత కాలేజ్ ఏదో కాలేజ్ భూమి కొండేవుడు అదేదో తగాదలు వచ్చిందని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డితో రాజీ రాజీ అంటే అతను మాట్లాడి క్లియర్ చేసుకోండి. అయ్యో ఒకరి గురించి నాకు అవసరం లేదు, నేను నాకు అన్యాయం జరిగింది, నేను 40 ఏళ్ళు పార్టీలు పనిచేసిన పార్టీలు పనిచేస్తే నా దగ్గరికి అందరినీ రాయబారి పంపించి మొన్న డిసెంబర్ 30 దాదాపు 5 గంటల సేపు కూర్చోబెట్టుకుని మాట్లాడి నాకు పదవి పెండింగ్ పెట్టించినాడు పార్టీలో. ఆ పదవిని ఖచ్చితంగా 2 నెలల్లో ఇప్పిస్తా అని చెప్పి పదవి ఒకటి సరే చెప్పినాడు కానీ రాలేదు, పదవి కథ వదిలిపెట్టేసి. కానీ నాకు ఎందుకు బాధ అయిందంటే అరే నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను 2019 ఎలక్షన్లో పిలిచి మీరు బాగా పనిచేయండి, రఘునాథ్ రెడ్డి గారిని గెలిపించుకొని రండి, నేను మీకు మంచి పొజిషన్ ఇస్తా పార్టీ అధికారంలోకి వచ్చి చెప్పి హామీ ఇచ్చాడు. ఈ చిన్న పార్టీ పదవే ఈయన ఇన్ఛార్జ్ పోయి చెప్తే పెండింగ్ పెట్టారంటే ఇంక రేపు పొద్దున పార్టీ అధికారంలోకి వస్తే మంచి పదవులు మనకు వస్తాయా అనేది నా అంతే. దానికోసము లాస్ట్ వీక్ ప్రెస్ మీట్ పెట్టాను కానీ స్పందన లేదు కాబట్టి మళ్ళీ ఈరోజు నా ఆవేదన మీ ద్వారా తెలియజేస్తాను. 2019 కాదు అంతకుముందు 2004 నుంచి నేను ఆస్పిరెంట్. 2004 పరిటాల రవి గారు ఉన్నప్పుడు నా భార్య పేరు యాక్చువల్గా డిక్లేర్ చేస్తారు 2004లోనే, కానీ ధర్మవరంలో జయమ్మ గారికి వెళ్ళి వచ్చి ఓసీల్లో ఇంకో లేడీకి ఇచ్చే కాదని మళ్ళీ ఇక్కడ మళ్ళీ మారింది ఇక్కడ 2004. 2009 2019 పూర్తి బలిజ కమ్యూనిటీ తరఫున మాకు ఇవ్వండి అని చెప్పి చాలా ఆయన రిక్వెస్ట్ చేశాం. కానీ ఆ రోజు కూడా లాస్ట్ వరకు పోరాడాం కానీ ఇదో చెప్తున్నా కదా సర్వేలన్నీ మేనేజ్ చేసి సర్వే రిపోర్ట్లన్నీ ఆయన చెప్తే ఇంకెవరు వీరుడు లేడని చెప్పి అనిపిస్తుంది. సర్వే కేవలం నేను ఆసక్తిని పార్టీని చెప్పి పార్టీని విమర్శించడం కాదు, నేను చేశారా లేదా అనేది మీకు తెలిసినట్టు వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. జరుగుతుంది ఇప్పుడు కూడా జరుగుతుంది కాకపోతే నేను వాస్తవంగా నేను పార్టీని విమర్శించే స్థాయి నాకు లేదు. ఎందుకంటే నేను పార్టీలో కుటుంబంలో సభ్యుని, నేను ఆ కుటుంబంలో మనిషిని, కొట్లాడతాం అడుగుతాం నా ఆవేదన తెలియజేసుకుంటాం అంటే జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో మీరు చూసుకోండి చెప్తున్నాను. తర్వాత రెడ్లెట్లు ఉంటారంటే మామూలు నాకు తెలిసిన వెనుక నేను రెడ్లో పుట్టి పెరిగినాను కాబట్టి రెడ్డి మనస్తత్వం ఎట్లుంటుందంటే ఒక సామెత ఉంది, సిడి రెడ్డి పొరుగు చేరాలనే సామెత ఉంది. మామూలుగా రెడ్డి అనేవాడు నమ్మినాడంటే ఎక్కడ ఎవరిని మోసం చేయడు, కానీ ఈయనేం రెడ్డి నాకు అర్థం కాలే. ఎవడు జగన్ క్రిస్టియన్ రెడ్డి అంటుంటాడు కానీ ఈయనేం రెడ్డి నాకు అర్థం కాలే. మరి రెడ్లో పుట్టింటే నమ్మిన వాళ్ళు బాగా దగ్గరికి తీసుకోవాలా, ముందు ఇంకోటి మాట్లాడకూడదు, ఇట్లాంటివి ఉంటాయి కదా. కానీ ఈయన మాత్రము ఎదురుంగోడి చెప్తాడు మరణం కూడా చెప్తాడు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా దీనివల్లే వాస్తవంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం నా ఆవేదన తెలియజేసుకుంటున్నా. ఇవాళ పార్టీ అధిష్టానం గుర్తిస్తే పిలిస్తే చర్చలు పిలిస్తే మేము మాట్లాడతాం. ఆ రోజు అందరినీ కలుపుకున్నాం మొత్తం, మీరు ఇప్పుడు అడిగింది కదా ఇస్మాయిల్ అల్లా బాక్సు కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే పనిచేయలే అసలు మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కొన్ని దీనిలో గ్రూపుల్లో కొంతమంది పెట్టారు మెసేజ్లు, తర్వాత బయట చెప్తున్నారు అసలు ఎవరు పెదరా సుబ్రహ్మణ్యం అంటే ఇప్పుడు తెలుదంట ఆ మనుషులు పెదరా సుబ్రహ్మణ్యం అనేవాడు తెలుదొన్నట్లు అని మాట్లాడిస్తున్నాడు. ఎందుకు ఎట్లా తెలుస్తారు ఇప్పుడు బయటకు రాణిస్తే తెలిసేది, సీనియర్ లీడర్లు అందరినీ కూడా పక్కకు పెట్టేసి ఎవరినో జూనియర్లు అందరినీ పట్టుకొని ఇంటికి నువ్వు డబ్బులు ఇస్తే వచ్చే అట్లా వాళ్ళు పెట్టుకొని మమ్మల్ని అందరినీ తొక్కి ఇంకంటే ఇంకా బయట రావతే ఇంక ఇప్పుడు కూడా అర్థం లేదు ఇంకా. కాబట్టి ఇది అడుగుతున్నాను అదొకటి. గతంలో మీరు ఎంపీటీసీ ఎంపీపీ అయింది ఆ రోజు ఇదే చెప్తున్నా 2006 ఎవరు నేను పోటీ చేస్తాను వచ్చిన నాయకులు లేడు కాదు కనుకోండి. మీటింగ్ పెట్టాను నిమలకృష్ణ గారు వచ్చి బుక్కపట్నంలో మీటింగ్ పెడితే ఎంపీటీసీగా పోటీ చేయండి అంటే అయ్యో నాకొద్దు నాకొద్దు పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు, ప్రతి సరిపోతే కూడా టీడీపీలో ఉండే ఆయన అయ్యో నాకొద్దని, ఇంకో ఆయన నెరగారిన అవసరం ఉండే ఆయన నాకొద్దని, ప్రతి ఒక్కరు వద్దంటే ఆ రోజు నాకు ఇచ్చినారు. నేనైతే డబ్బులు పెడతాను ప్లస్ బాగా పనిచేస్తాడు. ప్రధానంగా మీరు ఏమని అట్లా సందర్భంలో నేను ధైర్యంగా నిలబడి రవీంద్ర రెడ్డి గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ధైర్యంగా నిలబడి ఆ రోజు పార్టీ నిలబెట్టుకున్నా. ఆ రోజు జడ్పీ చైర్మన్ పదవి కూడా మనకు రావాల్సింది, జడ్పీ చైర్మన్ పదవి పోయింది చేజారింది. ఎట్లా చేసింది అంటే చేత కాకుండా లేకపోతే మన తెలియకుండా మీ లీడర్లు పోయి మాట్లాడటం ఇట్లా దానితో. కానీ ఎంపీపీ మాత్రం ఆ రోజు గెలుచుకున్నాం, హైదరాబాద్ ఎంపీటీసీలు అందరూ పెట్టుకొని ఆ రోజు ఎలక్షన్ గా పొద్దున్న 11 గంటలకు తెచ్చిపెట్టింది ఎంపీటీసీలు అందరినీ కూడా ఎవరికి దొరకకుండా ఆ విధంగా వచ్చి లేకపోతే ఒక ఎంపీటీసీని కిడ్నాప్ కూడా చేసింది ఆ రోజు. అంత ధైర్యంగా నిలబడి ఆ రోజు పార్టీని కాపాడుకున్నాం. ఈరోజు జరుగుతుండేదేమి అట్లా కష్టపడిన వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టేసి ఊరికే ఎవరినో పాపం పడుకునేదని చూపిస్తున్నాడు. ఈరోజు ఇవన్నీ కూడా ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంటే ఇంకొకటి
ఇప్పుడు ఈరోజు జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ మీద దాడులు జరిగాయి. ఈడీ తర్వాత విజిలెన్స్ వాళ్ళు తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ పోయి దాడులు చేస్తారు. వాళ్ళకంటే హాస్టల్ నీ మీద ఎందుకు పోలే? వాళ్ళకంటే నీకు హాస్టల్ ఎక్కువ ఉండలేదా? మొత్తం దాదాపు నాకు తెలిసి 1300 ఎకరాలు భూమి ఉంది, 4000 కోట్ల ఆస్తి ఉంది. జేసీ దివాకర్ రెడ్డి అంటే ఎక్కువ ఉంది, నీ మీద ఎందుకు పోలే ఈడీ వాళ్ళు? కారణం అదే, కారణం చెప్పాలి. ఎందుకు పోలే? ఏం లాలిచింది? దాడులు చేయాలని చెప్తున్నారా? జేసీ వాళ్ళ మీద ఎందుకు జరుగుతున్నాయి, మీ మీద ఎందుకు జరగలే? తర్వాత అధికార పార్టీ కుమ్మక్కైనా అంతే కదా, అయితేనే ఏదో చెప్తున్నా అధికార పార్టీ కుమ్మక్కైంటేనే కదా. లేకపోతే ఇక్కడ నీ దగ్గర ఎడికింటున్నటువంటి మామామామ అనేటువంటి వ్యక్తి ముందు పనులు చేసుకొని ఆ బిల్లుల కోసం ఎమ్మెల్యే ఇంటి తిరుగుతున్నారు ఆ బిల్లుల కోసం. ఈరోజు కూడా నేను అడిగి అడిగా, ఏందా మీరు పోతే ఎట్లా అని నేటికి ఒక ఉదాహరణ చెప్పి, నా స్కూల్ మీద దాడులు చేసినప్పుడు జరిగినప్పుడు ఎల్ వెంకటేశ్వర్లు ఎమ్మార్ ఉండి అన్న మీరు ఎమ్మెల్యే గారి దగ్గర రాను అన్న నేను చూసుకుంటాను అని నేను ఆ రోజు కొట్టేయం లేదు సార్, నాకు అవసరం లేదు, నేను అట్లా రాను, లాలూచి రాజకీయాలు నాకు రావు అని చెప్పి. ఈరోజు వాళ్ళు ఆలోచించబడి పడుతున్నారు, పడుతుంటేనే మీకు పనులు జరుగుతున్నాయి. గారు ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్లోనే ఇద్దరు పనిచేస్తున్నారు. ఓకే, అవన్నీ కాదు, ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు మేమంతా సార్లు పడి మా స్కూల్ కాలేజీల మీద దాడులు జరిగాయి, మా మీద భౌతిక దాడులు జరిగాయి, అన్ని జరిగితే కూడా మేము తట్టుకొని మేము ఓర్చుకొని కష్టాలు నష్టాలు కోర్చి ఆ రోజు నుంచి ఈరోజుకు పార్టీలు పనిచేస్తున్నాం. 2009లో మీరు టికెట్ తెచ్చుకుంటానే పల్లె రవీంద్రనాథ్ రెడ్డి గారు టికెట్ తెచ్చుకొని ఎవరు నష్టపోయినారు పార్టీ కోసం అనేది చూడకుండా నష్టపెట్టినటువంటి వ్యక్తుల ఇంటికి పోయి వాళ్లకు డబ్బులు ఇచ్చి ఆయన పని చేయించుకునేట్లు చేసుకుంటాడు. అంటే ఆ రోజు నుంచి చూస్తున్నాం, బాగా పనిచేసిన వాళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎవరికి కూడా మేలు జరగలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా లబ్ధి పొందినట్టు దాఖలాలు కూడా కనిపించలేదు. అంటే ఈయన వచ్చిన తర్వాత అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము తీసుకెళ్ళాం కాబట్టి అప్పుడు మాకు న్యాయం జరిగింది. అంతకుముందు ఒక తెలుగుదేశం నాయకుడు చనిపోయాడు పార్టీ కోసమే, వాళ్ళు అసలు అగ్రహారంలోనే ఊరికి ఈ రోజు కూడా ఊరిలోకి రాలేవాళ్ళు. సో నేను ఈరోజు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఈ విధంగా గోబెల్స్ ప్రచారం చేసి తర్వాత అన్ని తక్కువ చేసి అందరినీ కూడా అంటే పార్టీ కోసం పనిచేయలేదని అట్లా క్రియేట్ చేసి సీనియర్ నాయకులందరినీ కూడా పూర్తి ఇగ్నోర్ చేసి పార్టీలో స్థానం లేకుండా చేస్తున్నారు. పార్టీలో ఎటు తిరిగి వీళ్ళుంటే మా ఆటలు సాగు అని చెప్పి ఈ విధంగా చేయడం జరుగుతుంది. లాస్ట్ వీక్ మీరు సందర్భం అంటే ఏమైందంటే పార్టీ ఆఫీస్ నుంచి కొన్ని ఫోన్లు రావడం వల్ల ఆయన అందరితో చెప్పించడం వల్ల ఆ రోజు వాస్తవంగా నేను అన్నీ చెప్పలేకపోయినాను. అందుకే ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినటువంటిది. తర్వాత ఈయన పల్లె రవీంద్రనాథ్ రెడ్డి ఈరోజు ఆయనకు కాలేజీలు ఉన్నాయి, ఆయనకు దాదాపు 4 కాలేజీలు ఉన్నాయి ఈ జిల్లాలో. ఆయనకున్నటువంటి కాలేజీలన్నీ కూడా ఇప్పుడు నాకు ఒకే ఒక కాలేజ్ ఉంది గోరంట్లో, నాకు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఉంది. మా కాలేజీలో ఏమో కేటగిరీలో సి కేటగిరీలో ఉన్నాయి, ఆయన కాలేజీలన్నీ ఏ కేటగిరీలో ఉన్నాయి. అంటే ఏ కేటగిరీలో పూర్తి ఫీజు వస్తుంది, సి కేటగిరీలో అర్థం ఫీజే వస్తుంది. అది ఎట్లా వచ్చినాయో అది పత్రికాముఖంగా ఆయన అడుగుతున్నా అని చెప్పాలి. ఎందుకంటే అన్ని ఏ కేటగిరీలో ఆయన ఫుల్ ఫీజు వస్తుంది. తర్వాత మాకు 2019లో పార్టీ అధికారంలోకి పోయిన తర్వాత స్కాలర్షిప్లు అనేవి పెండింగ్ ఉన్నాయి అందరికీ కూడా స్టేట్ వైడ్ కామన్గా. ఆయనకేమో ఫుల్ స్కాలర్షిప్లు అన్నీ వస్తున్నాయి అన్నీ కూడా. మాకు ఇంకా 2019-20 విద్యా సంవత్సరం కూడా మాకు ఇంకా స్కాలర్షిప్లు పిల్లలకి అందరికి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అది ఎందుకు ఎలా వస్తున్నాయి? మీకు వైఎస్ఆర్ లీడర్కి ఉన్నటువంటి లాలూచి, తర్వాత వ్యాపారాలు కూడా ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ మధ్యనే చూశారు ఉజ్వలలో తెలుగుదేశం పార్టీని ఇన్వాల్వ్ అయింది అని కూడా చెప్పారు. అంటే వైఎస్ఆర్తో పాటు వ్యాపారాలు చేసుకుంటున్నారు, మీ పర్సనల్ మీ దగ్గర ఉన్నటువంటి మీ మనుషులే వాళ్ళ దగ్గర ఇవ్వే వ్యాపారాలు చేస్తున్నారు, తర్వాత అన్ని విధాలు లబ్ధి పొందుతున్నారు, గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటివన్నీ కూడా వస్తున్నాయి. అది ఎందుకు వస్తున్నాయి, అవన్నీ కూడా ఎలా వస్తున్నాయి, మీరు ఎంత